సాలూరు పట్టణ పారిశుద్ధ్య నిర్వహణలో శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఇంటింటికి వెళ్లి పారిశుద్ధ్య కార్మికులతో తడి చెత్త పొడి చెత్తను సెపరేట్ చేస్తున్నారు. సాలూరు పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ టౌన్ గా మార్చడంలో కృషి చేస్తూనే ఉంటామని ఆయన అన్నారు. డంపింగ్ యార్డులో జరుగుతున్న తడి పొడి చెత్తలకు సంబంధించిన వేరు చేసే కార్యక్రమాన్ని పలువురు అధికారులు దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం గురించిన వివరాలను మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణకి వివరించారు. అనంతరం డంపింగ్ యార్డులో జరుగుతున్న చెత్త తరలింపు కార్యక్రమాన్ని వారు తడి చెత్త పొడి చెత్త వాటి వివరాలు తెలుసుకుని వాటిని శుద్ధి చేసే ప్రక్రియను కూడా అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దీని వలన కూడా మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని వారు వివరించారు. ఎప్పుడో మనం వేసావు అసలు కాలంలోనే పోసేస్తాం. నమస్కారం అండి, నా పేరు బాలకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్ సాగర్ మున్సిపాలిటీ. సాగర్ మున్సిపాలిటీ 29 వార్డులుగాను 43 పాకెట్లకు విభజించబడింది. ఈ 43 మైక్రో పాకెట్స్ ముందు మా పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రతిరోజు కూడా తడిచెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరిస్తున్నారు. తడిచెత్తను సాగర్ మున్సిపాలిటీ యొక్క డంపింగ్ యార్డ్ రిసోర్స్ పార్క్లో సేంద్రీయ ఎరువులు తయారు చేస్తున్నాం. పొడి చెత్తను రీసైక్లింగ్ చేసి డ్రై వేస్ట్గా ఇతర వస్తువులకు అమ్మడం ద్వారా మున్సిపాలిటీకి ఇన్కమ్ చేకూరుస్తున్నామండి. ఇవే కాకుండా కోవిడ్ వ్యాక్సిన్లో స్పెషల్ శానిటైజర్ నిమిత్తం ప్రతిరోజు ఒక రోడ్డుగా